మా భవనం భవనం మా ఇరవై ఆరు మంది ప్యానెల్ మెంబెర్స్కి కాదు మొత్తం మా మా కుటుంబానికి మా మా కుటుంబం కోసం మేము ఒక భవనం కట్టుకుంటాం ఈ భవనం నా సొంత డబ్బుతో నేను కడతాను మూడు స్థలాలు చూడడం జరిగింది ఈ మూడు స్థలాలు మా కుటుంబ పెద్దలు అంటే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కుటుంబ పెద్దల్ని వాళ్ళ సలహాలు తీసుకొని ఈ మూడు స్థలాల్లో ఏదో ఒక స్థలంలో వాళ్ళ సలహాలు తీసుకొని మేము కడతాం మేమందరం కడతాం ఇప్పుడు కట్టే భవనం వచ్చే పదిహేను ఇరవై సంవత్సరాలు దూరాలోచన చేసి కడతాం అంతేగాని అది ఇప్పటికీ ఓన్లీ ఈ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్కి కట్టట్లేదు ఫ్యూచర్ని ఉద్దేశించి ఫ్యూచర్ని ఆలోచించి ఇప్పుడు మేము పెడుతున్నాం కడతాం నా టర్మ్లో హండ్రెడ్ పర్సెంట్ స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ టర్మ్లో అది నేను ఉండచ్చు ఇంకెవరైనా ఉండొచ్చు అంత లోపల కంప్లీట్ చేస్తాం దేవుడు సహకరిస్తే ప్రకృతి సహకరిస్తే ఈ రెండు సంవత్సరాల్లోనే కంప్లీట్ అవుతుంది కానీ ఎప్పుడు కంప్లీట్ అయినా స్టార్ట్ చేసేది కంప్లీట్ చేసేది నా సొంత డబ్బుతో మేము చేస్తాం మా ఫ్యామిలీ డబ్బుతో భవనం అయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఇన్ మై అజెండా సొంత ఇల్లు కళ అర్హులైన మా సభ్యులకి ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి సొంత ఇల్లు ఇప్పించేటట్టు హామీ ఇస్తున్నాను ఇల్లు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి వైద్య సహాయం ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న స్కీమ్లో మా అసోసియేషన్ సగం డబ్బు పెడుతుంది మిగతా సగం నేను పెట్టాలి ఒక మెంబర్గా కానీ ఇప్పుడు నేను తీసుకొచ్చే ఇన్సూరెన్స్ స్కీమ్లో ఫ్రీ ప్రతి ఒక్కరికి ఫ్రీ ఇప్పుడు ఇన్సూరెన్స్ కవర్ చేసే దానికన్నా బెటర్ కవరేజ్ ఉంటుంది ఒక ఫ్యామిలీలో ఆరుగురికి లేదా నలుగురికి లేక ఐదుగురికి వీళ్ళందరికీ ఒక ఫ్యామిలీలో ఇవ్వడం జరుగుతుంది